हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदर बहुत ना चला चला बहुनाजी मंजी ईवनिंग स्नैक्स चूपना चाला बहुत इद्ते तक ट्रई ची इन वर्षा पड़ती कदा वर्षाकाल चाल वर्षा पड़ता है बैठक स्नैक्स कदा मिर्ची बज्जी चेसा अंदर की फेवरेटे कदमी मिर्ची बज्जी एवरुटार फेवरेट वाले नाते चाल इष्ट हस्बैंड पिछि पिछि इष्टी तन कोसम इंका ड्यूटी नीचे रे तन की सरप्राइज मिर्ची बज्जी चेसे इस्ता हैप्पी फील कदमी अला ट्रई ची वर्ष बैठते वर्ष चाल पड़ती चाल कूल वेदर अच्छे वेड़ वेड़गा इंट्लो मिर्ची बज्जी चेसको पटेयी फैमिल अंदर एंजा चे तिंटर इपड़ मिर्ची बज्जी एला तैयार चेलो चूपा चूसी ना तो ट्रई ची। ओके फ्रेंड्स, इप रेसीपी एला तैयार चूदा। मिर्ची बज्जी चेयड़ा की कावास फस्ट मिर्ची बज्जी कदा इन मिर्ची नी नार्मल मन क्रीस कदा मिर्ची क्रीस मिर्ची अभी मिर्चे बहुत अभी अंत कम उम्मीद स्पैसी तिटाकेंटे बैठ दा बज्जी मिर्ची అది తెచ్చుకొని చేసుకోండి। నేనైతే దీంతోనే చేస్తున్నాను, చాలా బాగుంటది, స్పైసీ ఉంటది, నాకు స్పైసీ చాలా ఇష్టం। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। నేను ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను, చూస్తూ ఉండండి। నేనైతే శనగపిండి ఇది వాడుతున్నానండి, బయట కొనుకొచ్చినది ఇది। ఓన్లీ మనము బజ్జి మిర్చి మిర్చిలు చేసుకోవడానికి, బోంది చేసుకోవడానికి, మళ్ళీ లడ్లు చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ పిండి। మీకు బయట దొరుకుతుంది, ప్యాకెట్ చాలా బాగుంది, 100% ప్యూర్ అంట, ప్యూర్ శనగ పిండి ఓన్లీ, చాలా బాగుంది। నేనైతే ఫస్ట్ ట్రై చేశాను, మిర్చిలు అయితే చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు సెకండ్ టైం ట్రై చేస్తున్నాను। మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎప్పుడైనా తెచ్చుకుంటే గోకుల్ శనగపిండి ప్యూర్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది। మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి అడగండి మిర్చిస్ వేసుకోవడానికి పిండి కావాలి అంటే, వాళ్ళు ప్యాకెట్ ఇస్తారు। ఓన్లీ ఇది దీనికే యూస్ అవుతుంది మిర్చిస్కి, చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్ చూసారా, నేను 1 కప్పు ఫుల్ కప్పు శనగపిండి తీసుకున్నాను, స్మెల్ అయితే చాలా బాగుంది, ఇప్పుడే మిర్చి తిన్నట్టు అనిపిస్తుందండి, నిజంగా చెప్తున్నాను। పిండి మాత్రం చాలా బాగుంది, స్మెల్ చూడండి మీరు, మిర్చి వేస్తే బయట హోటల్లో మిర్చి వేస్తారు కదా అలా స్మెల్ అయితే వస్తుంది నాకు, చూసారు కదా। ఇప్పుడు ఇది 1 కప్పు తీసుకున్నాను నేను, మేము ఇద్దరమే కదా అండి, మాకు 4-4 అయితే చాలా ఫుల్ అయిపోతుంది, అందుకని నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను, తమ్మొస్తుందండి, చూసారు కదా। 1 కప్ అయితే శనగపిండి తీసుకున్నాను, దీంట్లో మనం కావాల్సిన పదార్థాలు వేసుకుందామండి। ఇదొచ్చేసి వాము, ఈ వాము వేసుకోవడం వల్ల ఏందంటే తొందరగా డైజెషన్ అవుతుంది, మనకి చాలా బాగుంటది, చూసారు కదా। ఈ వాము అంతా దీంట్లో వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోండి ఏం పర్లేదు, వాము చాలా మంచిది హెల్త్కి। సాల్ట్ సరిపడా, మనము పిండి కలిపాక మళ్ళీ టేస్ట్ చూసుకొని సరిపోయిందా లేదా చూసుకోవచ్చు, వాటర్తో కలుపుకున్నా। కొంచెం పసుపు, చిటికెడు పసుపు, మనం మిర్చి కారం ఉంటుంది బట్ లైట్గా ఓన్లీ జస్ట్ కలర్ కోసం కొంచెం చిటికెడు మాత్రమే కారం పొడి వేసుకోవాలి లైట్గా। ఇది వచ్చేసి జీలకర్ర ఫ్రెండ్స్, జీలకర్ర కూడా చాలా మంచిది, ఎందుకంటే మనకి బాగుంటుంది మిర్చిస్ కదా, కొంచెం అరగడానికి చాలా టైం పడుతుంది, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి। నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి, చూద్దాం ఎంత పడుతుందో నాకైతే। నేనైతే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను। మీకు తర్వాత ఒకవేళ పల్చగా అయిందనుకోండి మీరు తర్వాత పిండి యాడ్ చేసుకోవచ్చు,
చూపిస్తాను ఎలా కలుపుతున్నా అనేది కూడా చూడాలి కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ రెసిపీ మా విస్కర్ తో మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం ఇది సోడా తెలుసు కదా ఫ్రెండ్స్ సోడా వేసుకోవాలి కొంచెం ఇది వంట సోడా ఇలా వస్తే మనకి ఈజీగా ఉంటుంది మిర్చి వేసుకోవడం ఇప్పుడు పచ్చిమిర్చిని మనం ఘాటు పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఘాటు పెట్టుకోకుంటే ఆయిల్ లో వేసాక చిట్లుతుందన్నమాట పైన పడుతుంది మళ్ళీ ఇగో చూసారా ఇలా ఘాటు పెట్టుకోవాలి అన్ని ఇలాగే ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పంటి pan పెట్టుకొని ఫుల్ గా ఆయిల్ వేసుకోవాలి మునిగేంత వరకు వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ బాగా వేడవాలి ఫ్రెండ్స్ మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి దీంట్లో మిర్చి వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి షేప్లో అంటే అలాగే వస్తుంటుంది ఏం కాదు మంచిగా వేగితే సరిపోతుంది ఇవి తిప్పుకోవాలి ఒకే పక్క కాలుతుంది కదా మళ్ళీ పక్కకు తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి కూడా వేగిపోయాయి ఒక్కొక్కటి ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వేగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవేంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు మిర్చి చాలు ఇవి సెపరేట్ గా వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా మీ పిండి మిగిలింది అనుకోండి ఇలా చేసుకోండి చాలా బాగుంటది మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా చేస్తే ఏంటంటే మెత్తగా ఉంటుంది స్పాంజ్ లాగా ఉంటుంది ఈజీగా ఉంటుంది తినడానికి ఫ్రెండ్స్ ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మిర్చి అయితే రెడీ అయిపోయింది నాకైతే ఫుల్ తినేస్తాను వేడి వేడిగా ఉంది నేను మిర్చి వేసాక ఇలా బజ్జీలు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది మీకు పిండి మిగిలింది అనుకోండి ఇలా వేసుకోండి లేదంటే మిర్చినే వేసుకోండి మిర్చి చూసారా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు స్పైసీ మిర్చి అండి ఇది ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మిర్చి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో సింపుల్ అండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది మిర్చి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది దీంట్లోకి నేను మసాలా కూడా వేసుకుంటాను కొంచెం ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ సైడ్కి వేసుకుంటాం ఇలా పైనుంచి బ్లాక్ సాల్ట్ చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది
టేస్టీ టైం చూసారు కదా, చాలా బాగుంది. అసలు మిర్చి అయితే మీరు ఇలా మిర్చి పెట్టుకొని దాంట్లో ఆనియన్ పెట్టుకొని చాలా బాగుంది, వేడిగా ఉంది. ఆనియన్ తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా మిర్చి చేసుకోవాలనిపిస్తే వెంటనే చేసేసుకోండి, బయట వెదర్ కూల్గా ఉంది. మిర్చి అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మా హస్బెండ్కి వచ్చాక స్నాక్స్ ఇచ్చేస్తాను, ఇప్పుడైతే వచ్చేస్తాడు తను. వచ్చాక మిర్చి అయితే టేస్ట్ చూడమంటాను. తనకి ఆల్రెడీ నేను చేసేది చాలా ఇష్టం, బట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇది రెసిపీ అండి. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.